హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న టీవీ తెలుగు. ఇప్పుడు మనము జీ తెలుగులో వస్తున్నటువంటి అత్తారింట్లో అక్కా చెల్లెలు షూటింగ్ లొకేషన్ దగ్గరికి ఆ షూటింగ్ ఎలా జరిగిద్దో తెలుసుకోవడం కోసం, అది చూడటం కోసం వెళ్తున్నాం. అది షూట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఫిలిం నగర్ ఛాంబర్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ అంటే ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్. అంటే సినిమా రిలీజ్ అవ్వటం కోసము ప్రొడ్యూసర్స్ అక్కడ అసెంబుల్ అయ్యి సినిమా దాని గురించి సినిమా డిస్కషన్స్ అవన్నీ ఛాంబర్ అంటారు. సినిమా గురించి అంతా ఆ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ జరిగింది. ఈ నెక్స్ట్ అక్కడ నుంచి మన రైట్ సైడ్ అది సాయిబాబా గుడి ఉంది. ఆ గుడి దగ్గర నుంచి మనం ఇప్పుడు ఛాంబర్ ఫిలిం నగర్ నుంచి అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే అపోలో హాస్పిటల్ కూడా ఈ రోడ్డుకి రైట్ సైడ్లోనే ఉంటుంది. అంటే ఛాంబర్కి బ్యాక్ సైడ్లోనే అపోలో హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్లో. ఇప్పుడు వచ్చాం కదా, అక్కడ దగ్గరలో మోహన్ బాబు ఇల్లు కూడా ఉందన్నమాట రైట్ సైడ్లో. ఇప్పుడు మనం లెఫ్ట్ తిరుగుతున్నాం. ఇక్కడ కొంచెం దూరంలో మనకి ఈ అత్తారింట్లో అక్కా చెల్లెలు షూటింగ్ లొకేషన్ మన దగ్గరలో ఉన్నాము. ఇంకొద్దిసేపట్లో మనం అత్తారింట్లో అక్కా చెల్లెలు షూటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్ ఎలా చేస్తారు, ఇంకా మనకి మ్యాక్సిమము షూటింగ్స్ అన్నీ ఫిలిం నగర్ పరిసర ప్రాంతంలో జరుగుతుంటాయి. టీవీ సీరియల్ అయినా సినిమాలు అయినా, అంటే దీని దగ్గరలో ఉన్నటువంటి మణికొండ, నార్సింగ్, జూబ్లీ హిల్స్ ఈ నియరెస్ట్ ప్రదేశాల్లో మనకి షూటింగ్ జరుగుతుంది. అది షూటింగ్ బండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది యూనిట్ బండి అన్నట్టు. మనం ఆల్మోస్ట్ మనం షూటింగ్కి లొకేషన్కి వచ్చేసాం. అదిగో చూస్తున్నారు కదా, అత్తారింట్లో అక్కా చెల్లెలు షూటింగ్ లొకేషన్. ఈ హౌస్లోనే అత్తారింట్లో అక్కా చెల్లెలు షూటింగ్ జరిగింది. ఇది ఒక రోజుకి 20,000 రెంట్ పే చేస్తారు షూటింగ్ వాళ్ళకి. ఆ విధంగా ఈ ఇంట్లో షూటింగ్ జరుగుతాయి. అది కనిపిస్తున్నారు హీరో హీరోయిన్ సీన్స్. ఇప్పటి నుంచి మనం వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తారో చూసేద్దాం. ఇప్పుడు ఆఖరి క్షణం వరకు ఆశ బతికే ఉంటుంది అత్తయ్య, చావదు మా అక్కలాగా. ఎక్కడికి వెళ్తున్నాం? చిన్న పని సార్, బయటికి వెళ్ళాలి. ఏంటి దాన్ని ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? ఇప్పుడే కదా అమ్మవాళ్ళు వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? చాలు, లాస్ట్ ఛాన్స్, అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం చేయబోతున్నావు? పల్లవి అసలు రూపం బయట పెట్టడానికి అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ టైంలో ఇంకా పల్లవి గురించి అలా ఆలోచిస్తున్నావా? సారు ప్లీజ్, సారు సారు, నా మాద నా మీద ఏమాత్రం నమ్ముకున్నా ఈ ఒక్కసారికి ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వండి. వద్దు ధరణి. లేదు సారు, వెళ్ళాలి. మన ఇంటిని కాపాడుకోవాలంటే తప్పదు. మీరు ఏమన్నా అనుకోవద్దు.
మా స్వప్న టీవీ స్వప్న ఛానల్ తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు మేమందరూ వస్తాం, ఎందుకంటే ఈ ఛానల్కి మా అందరికీ సంబంధం ఉంది కాబట్టి ఏదో ఒక ఎపిసోడ్ ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాము. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ బటన్ నొక్కండి, అప్పుడే మీకు మేము వస్తున్నామనే అలర్ట్ వస్తుంది కాబట్టి. సో కీప్ వాచ్ అవర్ ఛానల్, స్పెషలీ స్వప్న యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ స్వప్న టీవీ. అలాగే మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న ఛానల్. సబ్స్క్రైబ్ టు స్వప్న టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న టీవీ. ఇది మా స్వప్న టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ స్వప్న టీవీ మంచి మంచి ఇంటర్వ్యూస్ లో మీ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ స్వప్న టీవీ. దా మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, ఆల్ ద బెస్ట్ స్వప్న యూట్యూబ్ ఛానల్.